ఫీడ్బ్యాక్ వచ్చిందని, ఓకేనా? మూడు తిరిగినప్పుడు ఫీడ్బ్యాక్ ఉండదు, ఇంకా మూడు తిరిగినప్పుడు ఫీడ్బ్యాక్ రాదన్నమాట, ఓకేనా? ఫీడ్బ్యాక్ లేదు, మూడు తిరిగి స్టార్ట్ అవ్వదు, మూడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఫీడ్బ్యాక్ వచ్చింది, మూడు తిరిగి ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ చెక్ చేసి చెక్ చేసి ఫీడ్బ్యాక్ వస్తే రావట్లేదు, రాలేదనుకోండి ఇప్పుడు మొత్తం ప్రాబ్లం వచ్చిందా, వచ్చినా కానీ మూడు రాగిపోయింది అంటే మనకి ఇద్దరు కావాలి, ఓకేనా? ఫీడ్బ్యాక్ వచ్చి మూడు తిరుగుతుంది. ఇందులో ఆఫర్ పడుతుంది, ఇప్పుడు ఇటువైపుంది, ఇటువైపు నాకు చూసుకోవాలి మనం, ఇది ఇటు ఉందంటే ఇది ఫీడ్బ్యాక్ అనమాట, ఇది ఏంటి దీని సప్లై వస్తుంది కమ్యూనికేషన్ అనమాట, ఎంసీ నుంచి ఇది స్క్రిప్ట్ వస్తుంది అన్నమాట, ఇది చూడండి వన్సో రిజిస్టర్ ఉంటుంది, తర్వాత 4.7 సొంత రిజిస్టర్ ఉంటుంది, దానిపైన సరే వాళ్ళకి మోటర్ తెలియదు, ఇదేమో మోటర్ తిప్పడాలి, ఇదేమో మోటర్ రిసీవ్ చేసుకుంటారు, ఫీడ్బ్యాక్ రావట్లేదు, ఇక్కడ చూస్తే ఫీడ్బ్యాక్ వచ్చింది, అప్పుడు కూడా చూసుకున్నాం అప్పుడు వచ్చింది, ఆయన దగ్గర ఎవరు వస్తున్నాం అండి, అప్పుడు పోయింది అనమాట, మార్చేస్తున్నాం, మోటర్ తిరిగి తిరగట్లేదు, సో మళ్ళీ అప్పుడు మార్చేస్తాం, ఓకేనా? క్లియర్? దీనిలో రివర్స్ చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి తీసుకుంటుంది, దీని వచ్చి చూడలేదు, దీని పెట్టి ఎలా ఉంది చూడవచ్చు, ఇది రెండు ఆపరేటర్ కొన్ని మూడు ఉంటాయి, కొన్ని నాలుగు ఉంటాయి, సంతం ఉంది సార్, సంతం నాలుగు వస్తాయి, మూడే సప్లై అవ్వడానికి కూడా ఫీడ్బ్యాక్, ప్రధాన ఫీడ్బ్యాక్ ఒకటే ఉంటుంది, మూడు వచ్చినాక ఉంది, రెండేమో సప్లై అవ్వడానికి, ఒకటేమో ఫీడ్బ్యాక్ అనమాట, కొద్దిగా హై వాల్ ఉంటుంది సార్, ఎక్కువ స్పీడ్ కోసం ఆర్పిఎం ఎక్కువ ఉండాలి సార్, ఆర్పిఎం ఎక్కువ కోసం ఎక్కువ అనమాట, మూడు ఆపుతుంది నాలుగు ఆపుతుంది వస్తుంది, ఓకేనా? ఒకసారి స్టడీ చేయండి, మూడు నాలుగు వచ్చే చూపిస్తాను మీకు క్లియర్ అయిపోతుంది, ఓకేనా?